ఉషా హోమియోపతి తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు ఈ వీడియో సెషన్లో మరొక ఇంపార్టెంట్ హోమియోపతి మొదటించరండి. అదే ఈ డాలికాస్. ఈ డాలికాస్ ప్రూడెన్సెస్ అనేటటువంటి హోమియోపతి మెడిసిన్ ఉపయోగించి మరి ఎలాంటి డిసీజెస్ని క్యూర్ చేయవచ్చు అనేటటువంటి విషయాన్ని షార్ట్ వీడియో సెషన్లో చర్చిద్దాము. ముందుగా మీకు మాట, మీలో ఎవరైనా కూడా ఉషా హోమియోపతి తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ ప్లాంట్ విషయానికి వస్తే, ఇది డాలికాస్ ప్రూడెన్సెస్. ఇది ఆఫ్రికాలో ఎక్కువగా, మరి ఆఫ్రికాలో పెరిగేటటువంటి మొక్క అండి ఇది. ఆఫ్రికన్స్ ఏ విధంగా అయితే నల్లగా ఉంటారో, ఈ మొక్క గింజలు కూడా ఆల్మోస్ట్ ఈ పర్పుల్ కలర్, పర్పుల్ లేదంటే ఆల్మోస్ట్ బ్లాక్ కలర్లో ఉంటాయండి. దీని యొక్క ఫ్లవర్స్, తర్వాత దీని యొక్క గింజలు ఇవన్నీ కూడా నల్లగా ఉంటాయి. ఇది తినొచ్చు, ఇది న్యూట్రిషనల్ వాల్యూస్ ఉంటాయి. కానీ ఎక్కువగా తిన్నట్లయితే ఇది మనకు ఈ డైజెస్టివ్ కంప్లైంట్స్, ఈ ఇండైజెషన్ కలిగించడము, తర్వాత ఈ స్టమక్ ప్రాబ్లమ్స్, స్టమక్ పెయిన్ కలిగించేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ గింజల్ని, దీని ఆకుల్ని, దీని కాండాన్ని క్రష్ చేసి మరి దాన్ని ఆల్కహాల్తో మిక్స్ చేసి హోమియోపతి మొదటించారు. ఈ డాలికాస్ ప్రూడెన్సెస్ని తయారు చేయడం అనేది జరుగుతుంది. దీని యొక్క మెడిసినల్ ప్రాపర్టీస్ విషయానికి వస్తే, ఈ డాలికాస్ అనేది, ఇది దీని యొక్క ప్రైమరీ యాక్షన్ వచ్చేసి లివర్ మీద ఉంటుందండి. ఈ లివర్కి సంబంధించినటువంటి ఆ లివరు ప్రాబ్లం ఉండి, అంటే లివర్లో ఎలాంటి కంప్లైంట్ ఉన్నా దానికి రిలేటెడ్గా స్కిన్ కంప్లైంట్స్ కనుక ఉన్నట్లయితే అలాంటి కేసుల్లో ఇది చాలా మనకు బాగా ఉపయోగపడేటటువంటి ఈ మొదటించరండి ఇది లివరు. ఈ తర్వాత జాండీస్ కామెర్లు ఉంటాను చూసారా, ఈ కామెర్ల కేసుల్లో కూడా మీకు ఆ బిల్రూబిన్ కంటెంట్ ఎక్కువ అయిపోయినప్పుడు ఆ స్కిన్ మీద విపరీతమైనటువంటి దురద రావడం జరుగుతుంది. అలాంటి కేసుల్లో మీరు ఈ డాలికాస్ ఇస్తే ఆ లివర్లో ఉన్నటువంటి ప్రాబ్లం ఏదైనా, అది హెపటైటిస్ అయినా కానివ్వండి, లేదంటే అది గాల్ స్టోన్ వల్ల వచ్చినటువంటి ఆ ప్రాబ్లం అయినా కానివ్వండి, ఆ జాండీస్ రావడానికి ఏ కారణమైనా కూడా మీకు అది తగ్గి దాంతోపాటు ఆ ఇచ్చింగ్ కూడా తగ్గేటటువంటి అవకాశం ఉంటుందండి. ఆ తర్వాత ఈ ఇచ్చింగ్ అనేది మీకు లివర్లో ప్రాబ్లం ఉండి మీకు స్కిన్ మీద ఇచ్చింగ్ డెవలప్ అయ్యి, అదే ఇచ్చింగ్ అదే దురద మీకు లంగ్స్లో డెవలప్ అయ్యి మరి విపరీతమైనటువంటి దగ్గు వస్తుంది, ఆ త్రోట్లో ఇరిటేషన్ వస్తుంది, తర్వాత లంగ్స్లో ఇరిటేషన్ రావడం వల్ల బ్రాంకైటిస్ డెవలప్ అయ్యి విపరీతమైనటువంటి దురద వస్తుందండి. ఇప్పుడు అలాంటి కేసులో కూడా మనం డాలికాస్ ఇవ్వచ్చు. ఈ డాలికాస్ ఇంతకుముందు నేను చాలా మందులో చెప్తున్నప్పుడు మీకు ఈ డాక్రిన్ ఆఫ్ సిగ్నేచర్ అని చెప్పే మాట ఒకటి వాడుతూ ఉంటాను. ఈ డాక్రిన్ ఆఫ్ సిగ్నేచర్ అంటే ఆ ప్లాంటు లేదంటే ఒక న్యాచురల్ సోర్స్, ఒక మెడిసిన్ నుంచి కానీ, అంటే ఒక ప్లాంట్ నుంచి కానీ, లేదంటే ఒక యానిమల్ సోర్స్ నుంచి కానీ మనం ఒక మెడిసిన్ తయారు చేస్తామనుకోండి, ఆ ప్లాంట్ ఏ విధమైనటువంటి షేప్లో ఉంటుంది, అయితే ఆ ఫ్రూట్ ఏ విధమైనటువంటి షేప్లో ఉంటుంది, లేదంటే ఒక యానిమల్ ఏ విధమైనటువంటి షేప్లో ఉంటుంది, దాని నేచర్ ఏ విధంగా ఉంటుంది, అలాగే అలాంటి నేచర్ కనుక మన హ్యూమన్లో కనుక గమనిస్తే, హ్యూమన్ బీయింగ్లో ఆ డిసీజ్ వచ్చినటువంటి పర్సన్లో కనుక మనం గమనించామనుకోండి, ఆ న్యాచురల్ సోర్సు, ఆ ప్లాంట్ కానీ లేదంటే యానిమల్ కానీ, దాని నుంచి తయారు చేసినటువంటి మెడిసిన్ ఈ డిసీజ్ని క్యూర్ చేయడానికి ఉపయోగపడుతుందండి. దాన్ని డాక్టర్న్ ఆఫ్ సిగ్నేచర్ అంటాం. ఇది 100% కరెక్ట్ కాదు, ఇది ఎంపిరికల్ ఫార్ములా అనమాట. ఇప్పుడు ఎందుకు చెప్తున్నారంటే, ఈ డాలికాస్ మీరు ఆకుని చూస్తే దానంతా కూడా ముళ్ళు ఉన్నట్టుగా ఉంటుందండి. సన్నటి నూగు పట్టుకుంటే మనకు, మన చర్మానికి అంటుకుంటే అది దురద పెడుతుంది అన్నమాట. అట్లాగే మన లంగ్స్లో మీకు ఇచ్చింగ్ అనేది డెవలప్ అయ్యి, మీకు దురద అనేది డెవలప్ అయ్యి ఏదో గుచ్చుకున్నట్లుగా సెన్సేషన్ ఉండి మరి విపరీతమైనటువంటి దగ్గు వస్తుంది అనుకోండి, అలాంటి కేసుల్లో మనం ఈ డాలికాస్ ఇస్తే మీకు 100% కూడా ఆ కాఫ్ అనేది తగ్గుతుంది, ఆ బ్రాంకైటిస్ అనేది తగ్గిపోతుందండి. అలాగే శరీరంలో ఎక్కడైనా దురద ఉన్నప్పటికీ కూడా ఈ లివర్కి రిలేటెడ్గా కంప్లైంట్స్ ఉండి ఎక్కడైనా కూడా దురద ఉంటే అలాంటి కేసుల్లో మనం ఈ డాలికాస్ని వాడి చాలా అద్భుతమైనటువంటి ఫలితాన్ని మనం రాబట్టొచ్చండి. తర్వాత ఇది డైజెషన్ కూడా ఇంప్రూవ్ చేస్తుంది ఈ డాలికాస్ అనేది. ఈ కాన్స్టిపేషను, ఈ బ్లాటింగ్, అబ్డామిన్ బ్లాటింగ్ సెన్సేషన్, ఈ కడుపులో ఎక్కువగా ఈ ఫ్లాటస్ డెవలప్ అవ్వటం, మరి తర్వాత ఈ కాన్స్టిపేషన్ డెవలప్ అవ్వటం, ఇవన్నీ కూడా లివర్ ప్రాబ్లమ్స్ ఉండి దాంతోపాటుగా అసోసియేటెడ్గా ఈ కంప్లైంట్స్ ఉన్నప్పుడు మనం 100% కూడా ఈ డాలికాస్ని వాడి మంచి ఫలితాన్ని రాబట్టొచ్చండి. ఇది ఈరోజు ఈ డాలికాస్ అనేటటువంటి హోమియోపతి మొదటించిన ఉపయోగించి మరి ఎలాంటి డిసీజెస్ని క్యూర్ చేయవచ్చు అనేటటువంటి విషయాన్ని షార్ట్ వీడియో సెషన్లో కొంతవరకు చర్చించామని అనుకుంటున్నాను. మరి చివరిగా ఒక మాట, మీరు ఎవరైనా కూడా ఉషా హోమియోపతి తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా ఉపయోగపడుతుంది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. తిరిగి రేపు వేరొక వీడియో సెషన్లో కలుద్దాం. మరి అంతవరకు సెలవు.